కేంద్రంలో మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గ కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ప్రజా సంఘాలను కలుపుకొని ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి దేవికోడెల వరకు నినాదాలు చేస్తూ భారీ ఎత్తున ర్యాలీ మానవహారం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు ఉపాధ్యక్షులు తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఇటు రైతులకు అటు వినియోగదారులకు నష్టం చేకూర్చే విధంగా మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చిందని ఆ నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతు సంఘాలు ప్రజా సంఘాలు కార్మికుల తరఫున మోడీని హెచ్చరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి చల్లా జగన్, ఏపీ గిరిజన సంఘం నాయకులు కాపాటి వెంకట్రావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గాడి అప్పారావు, సిఐటియు నాయకులు భాస్కర్, అనుబంధ సంఘాలు, క్వారీ, శానిటేషన్ వర్కర్స్, ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం నాయకులు, పోడుభూమి రైతులు, ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడు సాధు చట్టాలు, విద్యుత్ సవరణ బిల్లు, ఈ నాలుగు బిల్లులు తీసుకొచ్చి భారతదేశ ప్రజానీకం మీద తీవ్రమైన భారం మోపింది. భారం అంటే మామూలు భారం కాదు, ఇవాళ రైతు బతకలేని పరిస్థితి. రైతు ఇప్పటికే లక్షలాది మంది ఆత్మహత్య చేసుకుని చనిపోతూ ఉన్నారు. ఎందుకంటే గిట్టుబాటు ధర లేక, ఇప్పుడు వచ్చిన చట్టంలో ఈ మద్దతు ధర లేదు. మద్దతు ధర లేకపోవడంతో ఇంకా రైతుకి గిట్టుబాటు ఉండదు. కాబట్టి పండించిన పంట గిట్టుబాటు రాకపోతే అప్పులకి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి రైతుకు వచ్చింది. అందుకని ఈ చట్టాలు ఎట్టి పరిస్థితుల్లో రైతుకి మంచిది కాదు, ఈ చట్టాలు మాకు వద్దు వెనక్కి తీసుకోమని చెప్పేసి ఢిల్లీలో రైతాంగం గత 60 రోజుల నుండి పోరాడుతున్నారు. ఇప్పటికీ 100 మంది చనిపోయారు. ఇంతమంది చనిపోయినా ఇన్ని రోజులు పోరాడినా నరేంద్ర మోడీ దేశమెత్త పట్టించుకోవడం లేదు. దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి, రైతాంగ సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ పక్కన పెట్టి రామ తీర్థాల ఘటన లేదా దేవాలయాల ఘటన, గుడ్లు గోపురాలు ఇటువంటి ఘటనల మీద ఉన్న సమస్యల్ని యామర్చి పక్కదారి పట్టించి మతాన్మతాన్ని రచ్చగొట్టి రైతులకు అవసరమైన సమస్యల మీద ఈ ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు. అందుకని నరేంద్ర మోడీ గారికి చెప్తున్నాం, ఇవాళ రైతుల పోరాటం ఆకలి పోరాటం. ఇది భారతదేశానికి భారతదేశ ప్రజానీకానికి అన్నం పెట్టే రైతు ఈరోజు ఈ దీనావస్థకి చేరుకునే పరిస్థితి కారణం మీరు మీ విధానాలు. అందుకని 6 ర్యాలీలో రైతుకి చేసింది వేసుమెత్తలేదు, దేశ ప్రజలకు చేసింది ఏం లేదు. ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ చట్టాలు అమలైతే మొత్తం అందరి ప్రజల మీద కూడా ఈ ధరల భారం తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఎట్టుండి ఎడ చూసినా నువ్వు చేసిన ఈ సాగు చట్టాల వలన భారతదేశ రైతాంగానికే కాదు భారతదేశ ప్రజానీకానికి కూడా తీవ్రంగా నష్టం చేస్తుంది. అందుకని మద్దతుదారు కల్పించాలి, ఈ చట్టాలు వెనక్కి తీసుకోవాలి. ఏదైతే కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటున్నారో ఈ కాంట్రాక్టర్లకి వ్యవసాయం అప్పచెప్తే కాంట్రాక్టర్ చెప్పినట్టు రైతు వినాలా? రైతుకి స్వేచ్ఛ ఉండదు, రైతుకి హక్కు ఉండదు. నిల్వ చేసుకోమంటున్నావు, నిల్వ చేసుకోవడానికి రైతుకు అవకాశం లేదు. కార్పొరేట్లు, అదానీలు, అంబానీలు దీన్ని కొనుక్కొని కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచి ప్రజల మీద భారం వేస్తారు. అందుకని ఈ చట్టాలు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈరోజు రైతాంగం కోరుతున్నది, ప్రజలు కోరుతున్నారు. 60 రోజులు కాదు, ఇంకొక 60 రోజులైనా 6 నెలలైనా పోరాటం కొనసాగుతుంది. తక్షణమే ఈ మూడు చట్టాలు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి రైతు సంఘాల తరఫున, కార్మిక సంఘం తరఫున, ప్రజల తరఫున మోడీ గారికి హెచ్చరిస్తాను. వ్యవసాయ అంటే రైతులకు వ్యతిరేకమైన మూడు చట్టాలు చేశాడో ఆ చట్టం వల్ల దేశానికి ప్రమాదం అని చెప్పేసి రైతాంగం గమనించింది. కనుకే తాడో పేడో పేల్చుకోవడానికి ఢిల్లీ నడిబొడ్డులో 45 రోజులుగా 108 మంది ప్రాణత్యాగం చేసి పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటం తరక ముఖ్య ఉద్దేశం ఒకటే, చట్టంలో కనీసం మద్దతు ధర లేకుండా చేయడం అంటే రైతులకు అన్యాయం చేయడమే. అందువల్ల మూడు చట్టాలు రద్దు చేయడమే కాకుండా చట్టంలో కనీసం మద్దతు ధర ఉండాలి, ప్రత్యేకమైన పార్లమెంట్ ఏర్పాటు చేసి రైతుల కోసం చట్టం చేసి ఆ చట్టంలో కనీసం మద్దతు ధర ఉండాలని చెప్పేసి, మూడు చట్టాలు రద్దు చేసే వరకు ఢిల్లీ వదిలి వెళ్ళమని చెప్పేసి కదలమని చెప్పేసి అక్కడ పోరాడుతున్నారు. ఆ పోరాటానికి దేశం నలుమూల నుంచి ఇప్పటికే మద్దతు ఉంది. ఆ మద్దతులో భాగంగా ఈరోజు శృంగవరపుకోట నియోజకవర్గ కేంద్రంలో రైతాంగం, కార్మిక వర్గం మొత్తం ఐకమత్యంతో ర్యాలీ నిర్వహించాం. ఇప్పటికైనా మోడీ వెనక్కి తగ్గితే పర్వాలేదు, లేకపోతే భవిష్యత్ పరిణామాలు మోడీ అనుభవించడం తప్పదని చెప్పేసి రైతాంగ పోరాటాలు మరికొంత ముందుకి సాగుతాయని చెప్పేసి తెలియజేస్తున్నాం.